బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్స్ లో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియేట్ డిగ్రీ కాలేజ్ 8367215215. 18వ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో తాజాగా జరిగిన ఎన్డీఏ సమావేశంలో భాగస్వామ్య పార్టీలన్నీ మోడీని పార్లమెంటరీ నేతగా ఎన్నుకున్నాయి. దీంతో నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానిగా అంతా ఓకే చెప్పారు. ఈ శుభ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మోడీని కలిసి ఆయన నోరు తీపి చేశారు. తీపి పెరుగును రాష్ట్రపతి స్వయంగా తన చేత్తో తినిపించి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అందరూ ఊహించినట్లుగానే బీజేపీ మరోసారి గెలిచి సత్తా చాటింది. గతంలో కంటే సీట్లు తక్కువై వచ్చినా కేంద్రంలో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లభించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఢిల్లీలో ఎన్డీఏ సమావేశం జరిగింది. ఇందులో భాగస్వామ్య పార్టీలన్నీ మోడీని మరోసారి పార్లమెంటరీ నేతగా ఎన్నుకున్నాయి. ఈ క్రమంలోనే వివిధ పార్టీల నాయకులు ఎంపీలు మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ నుంచి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మోదీకి పుష్పగుచ్చం అందజేశారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సైతం మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాదు, ప్రత్యేకంగా తీసుకొచ్చిన తీపి పెరుగును స్వయంగా మోదీకి తన చేత్తో తినిపించి ఆయన నోరు తీపి చేశారు. ఇకపోతే గతంలో రాష్ట్రపతిగా సేవలందించిన ప్రణబ్ ముఖర్జీ, రామ్నాథ్ కోవింద్ సైతం మోదీ ప్రధానిగా ఎన్నికైన సందర్భంలో స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఈ ఫోటోలు కూడా సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ గా మారుతున్నాయి. ఏదైతేనే నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా ఎన్నికైన శుభ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీపి పెరుగు తినిపించిన దృశ్యాలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. దీనిపై మీరెలా స్పందిస్తారో కామెంట్ రూపంలో తెలియజేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.